సైజులు కానీ అవి కానీ మీరు మీరు పేరు చూడండి ఇక్కడ ఇలాగే తీసుకుని పెట్టండి. అందరు వచ్చేదండి తీరు. విజయలక్ష్మి తర్వాత సార్ మారుస్తారు సైజులు అన్ని మళ్ళీ అందరికి నిలబడండి కాకుండా చార్జల్ గా కొంచెం. ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న గారి 199వ జయంతి ఉత్సవాలు మీ యొక్క పాఠశాల ఆవరణలో చేసుకోవటానికి ఒక కారణం ఉంది. సో ఆ అవకాశాన్ని ఇచ్చిన పాఠశాల యాజమాన్యానికి నా ధన్యవాదాలు. ఇక్కడ చేయటానికి గల కారణం ఏంటంటే మరుగున పడుతున్న మన దేశభక్తి కలిగినటువంటి నాయకుల చరిత్రని నలుగురికి తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. వారు 96 జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, తన జీవితాన్ని మొత్తాన్ని తన దేశం కోసమే వెచ్చించినటువంటి గొప్ప మహనీయమైన వ్యక్తి. ఆ రోజు ఆయన 21వ ఏటనే ఉప్పు సత్యాగ్రహంలో గాంధీ పిలుపు మేరకు పాల్గొని సోంపేటలోని సముద్రపు ఉప్పు నీటిని ఉప్పుగా మార్చి ఉప్పు అమ్మి తద్వారా ఉప్పు సత్యాగ్రహంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. అదేవిధంగా పలు సందర్భాల్లో జైలు శిక్షణ అనుభవించినటువంటి వ్యక్తి దేశం కోసం. ఇలాంటి వ్యక్తి చరిత్ర మరుగున పడుతున్న పరిస్థితి, ఇలాంటి మహానీయుల చరిత్ర తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఈరోజు మీ దగ్గర చేసుకోవటం నిజంగా నా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఇక అదేవిధంగా మా చిన్నప్పటి నుంచి చూసాం ఈ చుట్టుపక్కల వాతావరణం, ఈ స్కూల్ వాతావరణం అప్పటికీ ఇప్పటికీ పోల్చుకుంటే ఎంతో గొప్పగా ఉంది. మేము గతంలో మేము చూసిన స్కూల్ కాదు ఇది. చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు ఇక్కడ మేనేజ్మెంట్. ఈ మేనేజ్మెంట్ కానివ్వండి, మీ యొక్క తరగతి ఉపాధ్యాయులు కానివ్వండి, చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. మీరు వారికి వెన్నుదన్నుగా ఉంటూ వారితో వారి బోధనలు బాగా అవగాహన చేసుకుంటూ ఇంకా మంచి పొజిషన్లో మీరందరూ వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.